పాలమ్మి పూలమ్మి మరి ఇంత స్థాయికి, ఇన్ని వందల కోట్లు సంపాదించే స్థాయికి ఎలా వచ్చారు అసలు? మరి నేను చేసింది చెప్పిన అంతే. మేడ్చల్ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మీ ప్రత్యర్థులు చెప్తున్నారు, దీని మీద మీ వివరణ ఏంటి? కరెక్టే, ప్రత్యర్థి పార్టీల్లో కూడా నేను చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇస్తారని మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను కూడా ఓపెన్గా చెప్తున్నాను, నాకంటే మంచిగా అంటే నా ప్రతిపక్షం మంచిగా ఉంటే వాళ్ళకే ఓటేయండి. మీరు మంత్రిగా ఉన్నప్పుడు భూ ఆక్రమణకు సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చినాయి. భూ కబ్జా, మల్లారెడ్డి కబ్జా, మల్లారెడ్డి హరి. కేటీఆర్ కూడా సీఎం అవుతారనే ప్రచారం జరుగుతుంది. సార్ గిట్ట కేంద్రం పోతే ఇక్కడ వచ్చేస్తాను. మనతో ఉన్నారు రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి. ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నిత్యం సోషల్ మీడియాలో ఆయన ఒక ట్రెండింగ్గా ఉంటుంటారు. పాలమ్మిన పువ్వులమ్మిన కాయ కష్టం చేసిన అధ్యక్ష. మల్లారెడ్డి గారు, ఏంటి సోషల్ మీడియాలో నిత్యం ఇలా ట్రెండింగ్గా ఉంటారు, ఏంటి మీ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదు, నేనేం కవిని కాదు, కళాకారులను కాదు, ఒక సినిమా యాక్టర్ని కాదు, ఒక ఆర్డినరీ సింపుల్ లో ప్రొఫైల్ మనిషిని. దానికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మా స్టూడెంట్స్. ఎందుకంటే నేను చాలామంది విద్యార్థులను మంచి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ ఫార్మసిస్ట్లను తయారు చేసిన, మేనేజ్మెంట్ తయారు చేసిన వాళ్ళకంతా ఒకటే చెప్తా, బాగా పని చేయాలి, చదువుకోవాలి, కష్టపడాలి. కష్టపడితే చదివితే ఈ 4-5 ఇయర్స్ మీరు చాలా గొప్పోళ్ళు అవుతారు అని అట్లా చెప్తే వాళ్ళకు మనసుకు అతుక్కుంటుంది బాగా. ఆ స్పీచ్ బాగా పోయింది వాళ్ళకు. మా సార్ మంచిగా న్యాచురల్గా చెప్తాడు, గుండెలకెళ్ళి చెప్తాడు, చెప్పింది కరెక్ట్గా, వర్డ్ ప్రతి వర్డ్లా పర్ఫెక్ట్ ఉంటుంది, మాకు కరెక్ట్గా అనిపిస్తుంది అని చెప్పి ఆ చెప్పిందికెళ్ళి వాళ్ళు బాగా నేను ప్రతి మాట వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి బాగా వింటూ ఉంటారు, అందుకే అట్లా ఫేమస్ అయ్యారు. రాజకీయ నాయకులు ఉన్నారు, అలాగే సినిమా తారలు ఉన్నారు, వాళ్ళకి రాని క్రేజ్, ఇంత క్రేజ్ మీరు ఎలా సంపాదించారు మరి? ఇదంతా స్టూడెంట్ పవర్, యూత్ పవర్, యూత్ పవర్. నేను లక్షల మందిని ఇంజనీర్లను తయారు చేసిన, 1000 మందిని డాక్టర్లను తయారు చేసిన, మరి అదంతా ఉట్టిగా పోదు కదా. దాని బ్యాక్గ్రౌండ్ కానీ, దాని హోంవర్క్ కానీ, దాని ప్లానింగ్ కానీ, వాళ్ళందరూ కూడా మా స్టూడెంట్సే కదా, మా తను చదివి బయట పోయారు కదా. వాళ్ళంతా మా సార్ మాట్లాడిందంటే దానికి ఒక దాంట్లో చాలా కరెక్ట్ ఉంటుంది, మీనింగ్ ఉంటుంది, ఇది ఉంటుంది అనే ఒక బాగా థింక్ చేస్తారు, దానికోసం ఆలోచన చేస్తారు. ఈ మధ్య మీ డైలాగ్ ఒకటి బాగా ఫేమస్ అయింది సోషల్ మీడియాలో, 30 నవంబర్ ఇంకు, 3 డిసెంబర్ రాష్ట్రం అంతా పింకు. అంటే ఈ డైలాగులు అంటే ఏమన్నా స్క్రిప్ట్ ఉంటుందా ముందే, లేకపోతే మీకు మీరే వచ్చేస్తాయి అప్పటికప్పుడు? మాకు ఏది స్క్రిప్ట్ ఉండదు, ఏ కవి ఉండడు, మాకు ఏ అడ్వైజర్ ఉండడు, ఏ గురువు లేడు. అదంతా ఇట్లా స్పాట్గానే మాట్లాడేస్తా, ఫ్లోలోనే మాట్లాడేస్తా అంత. ఎందుకంటే లైఫ్లో ఎక్స్పీరియన్స్, కాలేజీలలో స్పీచ్ ఇచ్చి, స్టూడెంట్స్కు స్పీచ్ ఇచ్చి, టీచర్లకు కూడా అప్పుడప్పుడు చెప్తా, టీచర్ అంటే ఏంది, ఎట్లా పనిచేయాలి, ఏం సంగతి, అట్లా చెప్పి 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 అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకు అంతకుముందు మాట్లాడడానికే రాకపోవు, నేను రాజకీయం రాకపోవు, కాలేజీలకు పోకముందు అసలు నాకు పెద్ద, నేనే ప్రొఫెసర్ని కాదు, టీచర్ని కాదు నేను. కాకపోతే మాట్లాడుతూ ఉంటే, వాళ్ళకి చెప్తా ఉంటే ఇంకా స్పీడ్ పెంచిన, స్పీడ్ పెంచితే అది బాగా పోయింది, జనాలకు బాగా పోయింది. అట్లా మీ డైలాగ్ ఒకటి ఉంది ఫేమస్ డైలాగ్, పాలమ్మిన పూలమ్మిన. పాలమ్మి పూలమ్మి మరి ఇంత స్థాయికి, ఇన్ని వందల కోట్లు సంపాదించే స్థాయికి ఎలా వచ్చారు అసలు? మరి చూడు, 70 నుంచి 80స్లో నేను పాలమ్మిన, 80 నుంచి 90స్కు బోర్వెల్ నడిపించిన, 90 నుంచి 2000 దాకా పూలమ్మిన, ఆ తర్వాత నేను కాలేజీలో పెట్టిన 2000 నుంచి, ఆ తర్వాత మెడికల్ కాలేజ్ పెట్టిన, యూనివర్సిటీ పెట్టిన, ఎంపీ అయినా, రాజకీయంలోకి వచ్చిన, ఏం మినిస్టర్ కూడా అయినా మా సీఎం కేసీఆర్ గారు రాసిన, అట్లా నేను చేసింది చెప్పిన అంతే. పాలమ్మిన పూలమ్మిన, బోర్వెల్ నడిపించిన, కాలేజీలు పెట్టిన, కష్టపడ్డా, సక్సెస్ అయినా, అలా వేరియేషన్ ఏం లేదు, నేను చేసింది చెప్పిన అంతే, అది అట్లా ఫేమస్ అయిపోయింది. 2014 నుంచి మీరు ఎంపీగా ఉన్నారు, అలాగే 2018లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అయ్యారు, కానీ మేడ్చల్ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మీ ప్రత్యర్థులు చెప్తున్నారు, దీని మీద మీ వివరణ ఏంటి? కరెక్టే, ఎందుకంటే మేడ్చల్లో నేను గెలిచినాక 4.5 ఇయర్స్ అయింది, ఇప్పుడు 1 ఇయర్ మొత్తం ఎలక్షన్స్ పోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అనుకో, సర్పంచ్ ఎలక్షన్స్ అనుకో, ఎంపీ ఎలక్షన్స్ అనుకో, నా ఎలక్షన్స్ కాగానే 1 ఇయర్ అట్లనే పోయింది, కాలం గడిచిపోయింది. దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కాగానే నాకు దేశంలోనే 10 మున్సిపాలిటీలు ఉన్నాయి, 10 మంది చైర్మన్లు మామూలే, మేయర్లు మామూలే. 2 ఏళ్ళు కరోనా వచ్చింది, అంటే 3 సంవత్సరాలు ఇట్లే పోయింది కదా.
నా పీరియడ్లో 3 ఇయర్స్ పోయింది కదా. ఒకటి ఎలక్షన్ పీరియడ్ పోయింది, రెండేమో కరోనాలో పోయింది. నేను ఈ 1.5 ఇయర్స్ అంతే కదా పనిచేస్తున్నా. ఒక అద్భుతం చేసి ఇచ్చిపెట్టినాను తెలంగాణలో. నాకు 61 గ్రామ పంచాయతీలు ఉంటాయి. 61 గ్రామ పంచాయతీలలో రోడ్డు లేని గ్రామం లేదు. నా సొంతం డబ్బులతో నేర్పించిన గ్రామాలలో డబ్బులు లేకపోతే జర గవర్నమెంట్లో ఇన్కమ్ ఉంది అయితే 120 గుళ్ళు కట్టించిన ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇదంతా గత 30 ఏళ్ళ సంధి రకరకాల ఎమ్మెల్యేలు ఉండ్రి, ఎవరు పట్టించుకోలేదు. దేవేందర్ గౌడ్ తర్వాత ఎవరు గ్రామాలను పట్టించుకోలేదు. నాకే చూసి బాధ అనిపించి నా సొంతం డబ్బులతో నేను రోడ్లు వేయించిన అది అభివృద్ధి కదా. అదే మాదిరిగా 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. జవహర్ నగర్ అనేది పేదవుల బస్తీ. అక్కడ పెద్ద డంపింగ్ యార్డ్ జిహెచ్ఎంసీ చెత్త అంతా అక్కడనే వస్తుంది. కాంగ్రెస్ హయాంలో అక్కడ పెట్టినాళ్ళు. అక్కడ ఒక నీళ్లు లేవు, కరెంటు లేదు, రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు. మా కేటీఆర్ తోటి 125 కోట్లు తీసుకొచ్చి దాన్ని అంతా కూడా ఈరోజు అందంగా హ్యాబిట్స్ మాదిరిగా చేసిన రోడ్డు, డివైనరు, కొత్త లైట్లు, అట్లా జవహర్ నగర్లో ప్రతి పేదలకు మురికి కుంపటి ఉండే అదంతా కూడా రోడ్లు డెవలప్ చేసి డ్రైనేజ్ చేయించి లైట్లు పెట్టించి చేసి ఆ చెత్త కుండీని కూడా ఆడ చెత్తతోటి కరెంట్ ఉత్పత్తి ప్లాంట్ పెట్టిండి మా కేటీఆర్ గారు 500 కోట్లతోటి. అలా 250 కోట్లతోటి అలా వచ్చే మురికి నీళ్ళు అంతా కూడా ఫిల్టర్ చేసి మంచినీళ్ళు చేసి ప్లాంట్ పెట్టిండు. అవన్నీ నడుస్తున్నాయి. ఇవన్నీ అభివృద్ధి కాదా? పిర్దాజ్గూడలో ఏ మున్సిపాలిటీలో కూడా 5-6 అవార్డులు వచ్చినాయి మాకు. 142 మున్సిపాలిటీలలో 5-6 అవార్డులు ప్రతి సంవత్సరం మాకే రావడం మాత్రం ఇదంత అభివృద్ధి కాదా? ఇప్పుడు పిర్దాజ్గూడ ఒక కార్పొరేషన్ ఉంది. ఆడ గ్రేవ్ యార్డు, ముస్లిం గ్రేవ్ యార్డు, హిందూ గ్రేవ్ యార్డు, క్రైస్తవులు, ముగ్గురిది ఒకటే కలిపినాం. అందరు కలిసిమెలిసి ఉండాలి, ఐక్యత. కనీసం చనిపోయేటప్పుడు అలా అందరూ కొత్తానికి పోవాలని. అంత పెద్ద కాన్సెప్ట్ తెలంగాణ ఎక్కడ లేదు. అట్లా సుంటి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు కానీ ప్రతి మున్సిపాలిటీలో కంప్లీట్ చేసినాం. మీరు అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారని తెలిసింది మాకు. అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు, మెడికల్ కాలేజ్ పెట్టారు, అగ్రికల్చర్ కాలేజ్ పెట్టారు, ఇవన్నీ ఎలా సాధ్యమైంది? యూనివర్సిటీలు పెట్టారు. సురు నేను ఫస్ట్ స్కూల్స్ పెట్టిన 87లో స్కూల్స్ పెట్టిన ఫస్ట్ స్కూల్ 87. ఆ తర్వాత 2002 ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన. ఆ స్కూల్ కూడా మా సబ్జెక్ట్ కాదు, మాకు రూట్ కాదు. మేము పాలమెట్టులం, పూలమెట్టులం అప్పుడు ఎక్కడ కాదు. అంతా ఒక మేడం ఉండే, ఆ మేడం స్కూల్ మా బిల్డింగ్లో కిరాయికి తీసుకుంటే మీరు కూడా ఉండండి అని ఏమేరు కదా. అప్పుడు ఎన్టీ రామారావు పీరియడు, 30 రూపాయల ఫీజు, మళ్ళీ టీచర్స్కు స్కేల్ ఇవ్వాలి, ఏం మిగిలకపో. అప్పుడు మీకు ఐడియా ఉండొచ్చు. ఆ టైంలో మమ్మల్ని పార్ట్నర్షిప్ పెట్టుకుంది ఆమె. ఇది డబ్బులు ఏమి ఓ సంస్థ, సేవా సంస్థగా నడిపించాలి. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోతే అది అట్లనే నడిపించుకుంటూ వచ్చినాము. ఈరోజు పెట్టుకుంటూ అందరిని పెట్టి, మేనేజ్మెంట్ అందరిని పెట్టి ఇప్పుడు ఆ రోజు ఇంత పెద్ద పెద్దన అది సక్సెస్ అయింది. పని పట్టుకొని గట్టిగా చేసినాం, సక్సెస్ అయింది. అంతే. ఈ మధ్య మీ గురించి అంటే మీరు చేసిన వ్యాఖ్యలు కొన్ని విన్నాము. అంటే ప్రత్యర్థి పార్టీల్లో కూడా నేను చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇస్తారని మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈసారి మరి మీ ప్రత్యర్థి పార్టీలు కూడా మీరు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారా? అట్లా అని ఏం లేదు కానీ, ఒట్టిగా చిట్చాట అది అంతా కానీ, అది అంతేం లేదు. ఎవరు చూడు, ప్రజలు ఒక్కటే నమ్ముతారు, పని చేసేటోనే నమ్ముతారు, పని చేసేటోనికే ఓటేస్తారు. ఎవరికి పడితే బాగా ఆలోచన చేస్తారు. మాదంతా 3 రకాలు ఉంటుంది. ఇది మా మేడ్చల్ నియోజకవర్గంలోనే అర్బన్, సెమీ అర్బన్, రూరల్, 3 రకాలు ఉంటారు. ప్రజలు బాగా తెలివైన వాళ్ళు. సరౌండింగ్ ఉంటుంది కదా, మా జిహెచ్ఎంసీ కాకుండా దాని పక్కెంబడే ఉంటుంది. అందరు నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట్, వరంగల్, ఇక్కడి నుంచి వచ్చి మొత్తం మాదాన్ని నివసిస్తారు. వాళ్ళు బాగా ఆలోచన చేస్తారు, ఎవరు పని చేస్తారు, ఎవరు కోటేస్తే బాగుంటుంది అనేది. ఇప్పుడు గత నేనున్న 4 నర్స్ ఎక్కడ కూడా కరప్షన్ లేదు, ఎవరితన పర్సంటేజ్ లేదు, ఎక్కడ కూడా డబ్బులు తక్కువైనా నా సొంతం డబ్బులతో రోడ్లు వేయిస్తున్నా. అది అందరికీ తెలుసు ప్రజలకు. ఎంత చేసినాక కూడా వాళ్ళకి తెలియకపోతే మనం తెలియదా చెప్పు? ప్రజలు అన్నీ గుర్తుపట్టుకుంటారు కదా. ఎవడో వచ్చి నడమంతరైన సీరి వచ్చి ఏదో ప్లాట్లు బేరం చేసుకొని సీటు కొనుక్కొని వచ్చి నేను నిలబడుతున్నా గెలుస్తున్నట్టు తప్పులేదు. పోటీ ప్రపంచం, నిలబడు. ఎవరికేస్తే నేను కూడా ఓపెన్గా చెప్తున్నా, నాకంటే మంచిగా అంటే నా ప్రతిపక్షం మంచిగా ఉంటే వాళ్ళకే ఓటేయరు. ఏముందని ఆల్రెడీ నేను అన్నీ చేసిన కదా. మనం పని చేసేవాళ్ళం. మనకి ఇప్పుడు పవర్ రావాలి, మళ్ళీ గెలవాలి, మళ్ళీ ఉండాలని కూడా నాకు తాత లేదు. నాకు దాహం తీరిపోయింది నాకు. కానీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు భూ ఆక్రమణల సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇదే ఫోకస్ చేస్తుంది. దీని మీద మీ వివరణ ఇప్పుడు నాకు రాజకీయం రాకముందుకే ఈ భూములు ఉండే.
రాజకీయం రాకముందుకే నాకు ఆ కాలేజీలు ఉండే. వాళ్ళకు ఒకటే మాట చెప్తారు, అది భూ కబ్జా, మల్లారెడ్డి కబ్జా, మల్లారెడ్డి హరి గమ్మతుంటుంది. కబ్జా అంటే ఎక్కడ పెడితే అక్కడ పెట్టలేం కదా. కబ్జా అంటే ఎవడు పడితే ఆడు చేయలేడు కదా. ఎవరి భూమి చేస్తే పేపర్లు రాదా, టీవీలు రాదా, ఆడ భూమి కనిపించదా, సర్వే నెంబర్ లేదా, రికార్డు లేదా, ఎంఆర్ఓ ఆఫీస్ లేదా, కలెక్టర్ ఆఫీస్ లేదా. ఉట్టిగానే వీడు డైలాగ్ కొడతాడు, వీడికి ఏం డైలాగ్ లేక భూ కబ్జా మల్లారెడ్డి. ఇట్లా నాకు 800 ఎకరాలు ఉంది, నా భూమి ఎక్కడెక్కడ ఉందో నాకు కూడా సరిగా తెలియదు, నా కొడుకులకు అసలే తెలియదు. అన్ని ప్లాట్లు ఉన్నాయి మాకు, అంత బ్యాంక్ బ్యాలెన్స్, మాకేం అవసరము కబ్జా పెట్టి? ఉన్న ల్యాండే రిజిస్టర్ చేసుకుంటుంది, మనుషులు లేరు మా తన, మాకు మంది జాగాలు ఎందుకు, మంది భూములు ఎందుకు? ఈసారి బీఆర్ఎస్ కనుక గెలిస్తే సీఎంగా ఎవరు అవుతారు? కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారా, లేకపోతే కనుక కేటీఆర్కి అవకాశం వచ్చే అవకాశం ఉందా? మూడోసారి తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారే అవుతారు, హ్యాట్రిక్ కొడతాడు, ఆ తర్వాత విషయం తర్వాత. అంటే కేటీఆర్ కూడా సీఎం అవుతారనే ప్రచారం జరుగుతుంది, మీరు కూడా గతంలో కొన్నిసార్లు ప్రస్తావించారు ఈ విషయాన్ని, సో ఈసారి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కూడా ప్రస్తావిస్తున్నా, కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆరే తప్పకుండా అవుతాడు, నెక్స్ట్ లెవెల్లో అయినే కదా సీఎం. అంటే ఈ టర్మ్లోనే జరిగే అవకాశం ఉందంటారా? ఛాన్సెస్ మేబీ, ఛాన్స్ ఉన్నది, అవకాశాలు ఉన్నాయి. సారిగిట్ట కేంద్రం పోతే ఇక్కడ వచ్చేస్తాం. మేడ్చల్ నియోజకవర్గంకి వచ్చేసరికి మీ విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి ఈసారి? చాలా భారీ మెజార్టీతో గెలుస్తున్నాం, ప్రజలంతా కూడా, ఎందుకంటే బీఆర్ తాగునీరు ఇచ్చినాం, సాగునీరు ఇచ్చినాం, కళ్యాణ్ లక్ష్మి మంచి స్కీములు, మంచి మేనిఫెస్టో, బంగారమ్మ సుట్టి మేనిఫెస్టో. ఎట్లా అంటే ఎక్కడ లేదు దేశంలో, 28 రాష్ట్రాలలో ఇలాంటి మేనిఫెస్టో ఎక్కడ లేదు. ఎందుకంటే 400కే సిలిండరు, ప్రతి మహిళకు 3000 రూపాయలు బీమా, అదే మాదిరిగా ఆరోగ్యశ్రీ కేసీఆర్ శ్రీ కింద 15 లక్షలకు పోయింది, 10 లక్షల నుంచి. అదే మాదిరిగా రైతు బంధు 10,000 నుంచి 16,000కు తీసుకుపోయాడు. ఇట్లా మంచి మంచిగా గురుకుల పాఠశాలలు ఇవన్నీ కూడా బంగారు పర్ఫెక్ట్గా తీసుకుపోతున్నాడు. కానీ ఇలాంటి మేనిఫెస్టో దేశంలో 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయలేడు. ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది కేసీఆర్ మీద, ప్రజలకు ఒక విశ్వాసం వచ్చింది కేసీఆరే చేయగలుగుతాడు. 2014 మేనిఫెస్టో సక్సెస్ చేసిండు, 2018 మేనిఫెస్టో పెట్టిన దానికంటే ఎక్కువ చేసిండు, ఇప్పుడు 2023లో కూడా ఆయనే అయితేనే చేయగలుగుతాడు. ఈ కాంగ్రెస్ కానీ ఎవ్వరు కూడా చెయ్యలేరు, ఎందుకంటే కేసీఆర్ది ఒకటే, సంపద పెంచాలే, పేదలకు పంచాలి, అది ఆయన కాన్సెప్ట్. అది దాని దిక్కెలేయాలి ఇంత పెద్ద అభివృద్ధి ఏంది అది? ఇప్పుడు 12,700 గ్రామాలు ఉన్నాయి, 769 గ్రామాలు, ప్రతి ఊర్లో ట్యాంకర్, ట్రాలీ, హరితారం, నర్సరీ, క్రీడా మైదానం, గ్రేవ్ యార్డు, డంపింగ్ యార్డు, తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు, ఒక చరిత్రనే ఆ దేశంలో ఈ అభివృద్ధి. అభివృద్ధిని చూస్తే కేసీఆర్ కావాలనుకుంటారు. వాళ్ళు 200 పింఛన్ ఇస్తారు, 2000 పింఛన్ ఇస్తుంటారు, దాన్ని 3000కు తీసుకుపోతాడు, రేపు 5000 దాకా ఇస్తాడు. సీఎం ఒక్కడే ఇస్తాడు, ఆయనకి దిల్దారా ఆయన సీఎం కేసీఆర్, ఆయన లెక్క ఎవరు ఇయ్యలేరు. సో మల్లారెడ్డి రాజకీయ వారసులు ఎవరు? రాజకీయ వారసులు ఎవడు వస్తే వాడే ఉంటాడు. దీనికి వారసత్వం ఏముండదు, ఇది పట్ట కాదు, ల్యాండ్ కాదు, ఇది కబ్జా కాదు. ఎవడు దూసుకపోతే ప్రజలల్లా, ఎవడు సేవ చేయాలనుకుంటే వాడే వారసుడు అవుతాడు. అంటే మీ తర్వాత అంటే మీ కుమారులా, లేకపోతే కోడలా, లేకపోతే అల్లుడా? ఎవడు నష్టాలు ఉంటే ఎవడు పని చేసుకుంటే వాడే వస్తాడు.